ఈ రోజు ఆరు తీర్మానాలని వక్తలు వాళ్ళ అభిప్రాయాలని చెప్పారు. ఈ ఆరు తీర్మానాలు, మొదటిది పరిపాలన వికేంద్రీకరణ పారదర్శకత, అది ఆమోదం పొందింది. రెండోది సామాజిక సాధికారత, దానిలో చర్చ బాగా జరిగింది, ఆమోదించారు. మూడో తీర్మానం మన వ్యవసాయం, అది కూడా దాని మీద చర్చ జరిగింది, అది ఆమోదం పొందింది. తర్వాత పరిశ్రమలు, పరిశ్రమలు వాటికి ప్రోత్సాహకాలు, వాటి మీద కూడా చర్చ జరిగింది, ఆమోదం పొందింది. తర్వాత ఎల్లో మీడియా దుష్ట చతుష్టయం, దాని మీద కూడా చర్చ జరిగింది, ఆమోదం పొందింది. వీళ్ళందరికీ, చర్చలో పాల్గొన్న వాళ్ళందరికీ, ఆమోదించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి ఘట్టం మన పెద్దలు జగన్ మన విజయసాయి రెడ్డి గారు ఆయన ప్రకటించబోతా ఉన్నారు. మన అధ్యక్షుని ఎన్నికల ఫలితాలు ప్రకటన ఇచ్చేస్తారు. ఫలితాలు విన్నగానే మీరందరూ పరిగెత్తొద్దు, అక్కడే నుంచొని దయచేసి చేతులు ఊపుతూ లేకుంటే చప్పట్లు కొడుతూ మీ ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. పార్టీ రాజ్యాంగం సవరణల ప్రతిపాదనలకు ఆమోదం. పార్ట్ వన్ ఆర్టికల్ వన్ కాన్స్టిట్యూషన్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు వైఎస్ఆర్సీపీగా గుర్తించవచ్చును అన్నటువంటిది మొదటి ప్రతిపాదన. దీనికి మీరు కరతాళ ధ్వనులతో ఆమోదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రెండవ సవరణ ఆర్టికల్ 8, ఆర్టికల్ 9, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం పార్టీ అధ్యక్షులు జీవితకాలం పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతారు. ఈ సవరణకి ఆమోదం తెలపాల్సిందిగా కోరుతున్నాను. ఎనిమిదవ తారీఖు జూలై మాసం 2022న నిర్వహించిన పార్టీ ప్లేనరీలో జరిగిన పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున 22 సెట్ల నామినేషన్లు దాఖలైనాయి. ఇతరులు మరెవ్వరి తరఫున నామినేషన్లు దాఖలు కాని కారణంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీవితకాల జాతీయ అధ్యక్షులుగా ఎన్నికయ్యారనని పార్టీ అధ్యక్ష ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఈరోజు 9 జూలై 2022న ప్రకటిస్తా ఉన్నాం. మీరందరూ కూడా కరతాళ ధ్వనులతో పార్టీ నాయకుల్ని ఆమోదం తెలిపి అభినందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. Thank you.